32వ విజయవాడ బుక్ ఫెస్టివల్ సందర్భంగా ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వాచ్య రచన పోటీ కార్యక్రమంలో సీనియర్స్ జూనియర్స్ అనే రెండు విభాగాలుగా విభజించి సీనియర్స్ కు వచ్చేసరికి సంఘ సంస్కర్తలు సంఘ సంస్కరణ అనే అంశంపైన వాచ్య రచన పోటీని నిర్వహించడం జరిగింది। జూనియర్స్ కి నాకు నచ్చిన భారతదేశ స్వతంత్ర పోరాట యోధుడు అనే అంశంపైన వాచ్య రచన ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది। ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కి అనేక స్కూల్ల నుంచి విద్యార్థులు అనేక కాలేజీల నుంచి విద్యార్థులు రావడం జరిగింది। దాదాపు ఇక్కడ మనం గాని చూసుకున్నట్లయితే ఒక 70 మంది దాకా విద్యార్థులు ఈ పోటీలను విజయవంతంగా చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది। అంటే జనవిజ్ఞాన వేదిక ఏం చెప్తుందనంటే ఎవరికైతే ప్రశ్నించే తత్వం ఉంటుందో వారికి మాత్రమే పోరాడే తత్వం ఉంటుంది, ఎవరికైతే పోరాడేటటువంటి తత్వం ఉంటుందో వారికి మాత్రమే తిరగబడేటటువంటి తత్వం ఉంటుంది, ఎవరికైతే తిరగబడేటటువంటి తత్వం ఉంటుందో వారు మాత్రమే సృజనాత్మకతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారని అనేది జనవిజ్ఞాన వేదిక అనేది చెప్పడం జరుగుతుంది। జనవిజ్ఞాన వేదికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ జనవిజ్ఞాన వేదికలో జనవిజ్ఞాన వేదిక అంటే సైన్స్ మాత్రమే, సైన్స్ ఏ సమాజాన్ని సృష్టిస్తుంది తప్ప మిగతాది ఏం లేదు, మాయ లేదు మాత్రం లేదు, ఓన్లీ ఉన్నది మొత్తం సైన్స్ అనే బేస్ ఆధారంగా చేసుకొని ఈరోజు ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోనే సైన్స్ ప్రయోగాలు ఏ విధంగా చేయాలనేటువంటి అంశంపైన మన ఫిజిక్స్ లెక్చరర్ టీచర్ అయినటువంటి శివనాగేశ్వరరావు గారు ఇక్కడ రావడం జరిగింది। ఆయన వీటిపైన విద్యార్థులకు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది। కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇటువంటి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు, రిమైనింగ్ ఎటువంటి ఏ ప్రోగ్రాం జరిగినా సరే వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి వెలుగుతీసి వాళ్ళలో ఉండేటటువంటి భయాన్ని బయటికి తీసివేసి వాళ్ళని ముందుకు సమాజం వైపు నడిపించవలటువంటి బాధ్యత ప్రతి ఒక్క వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలి। కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నందుకు విద్యార్థులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరికీ కూడా జనవిజ్ఞాన వేదిక తరపున ఇంకొకసారి విజ్ఞాన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది, రేపు కూడా ఉంటుంది। రేపు వచ్చేసరికి ఫ్రాన్సీ డ్రెస్ కాంపిటీషన్, అదేవిధంగా వేమన పద్యాలు అనే అంశంపైన రేపు విద్యార్థులందరూ పాల్గొని ఇంకా ఈరోజు పాల్గొన్న విధంగా రేపు ఎక్కువ మంది పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది। రేపు సాయంకాలం 5:30 గంటలకు వచ్చేసరికి ఫ్యాషన్ డ్రెస్ వేషణధారణ అంటే సాంస్కృత ఉద్యమంలో సంఘ సంస్కర్తల యొక్క వేషణధారణ కార్యక్రమం, అదేవిధంగా 6 గంటలకి వేమన పద్యాల యొక్క పఠనం అనేది నిర్వహించడం జరుగుతుంది। సాయంకాలం 7:30 మన కాగితం వస్తువులను చేయడం నేర్చుకోవడం అనే అంశంపైన మనకి రేపు ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అలా దశల వారీగా మనకు ఉన్నటువంటి 6, 7, 8, 9, 10, 11 ఈ తేదీలలో ఇక్కడ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వెలపర్తి నాయుడమ్మ ప్రతిభా వేదిక దగ్గర ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలనేటటువంటి అంశంపైన మ్యాజిక్ షో నిర్వహించడం, విద్యార్థులకు కావాల్సినటువంటి సైన్స్ను అందించి వాళ్ళని ప్రతిమ వైపు సమాజం వైపు మార్చే విధంగా ఈ యొక్క వేదికను నిర్మించడం జరిగింది।